మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు యాడవైనై నాయనాని ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల నౌకరీ అని చెప్పి మా యువ తమ్ములు మొత్తం లైన్ గట్టి చీటింగ్ కేసు పెడితే ఒక్కడన్న కాంగ్రెస్ వాడు మిగులుతాడా రాష్ట్రంలో ఆలోచించమని కోరుతా ఉన్నా పోలీస్ అన్నలను పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు మేము 10 ఏళ్లు ఉన్నాం ఎప్పుడు ఇట్లాంటి కిరాతక పనులు చేయలే మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తొందర పడకండి ఎవడో పైకి వెళ్లి ఫోన్ చేయంగానే పైకి వెళ్లి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకండి న్యాయం ధర్మం ప్రకారం పోండి లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగురామన్ కోరుతా ఉన్నా పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది పక్కా చెప్తున్నా మిత్తితో సహా ఇస్తాం ఎవడైనా సరే వారు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు వాడేం చక్రవర్తి కాదు పెద్ద పెద్దలతో కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడిన ఉద్యమంలో వీడంతా చిట్టి నాయుడు గాడు గింత మనిషి వీడు మీద ఎగురుతుంటే వాడిని చూసి మీరాగమైతే ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి పద్ధతి ప్రకారం చేయండి మీ కానూన్ ఉంటుంది కాయిదా ఉంటుంది దాని ప్రకారం చేయండి అతికి పోయినరు అనుకో తప్పకుండా మీకు కూడా మా టైం వస్తుంది వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను నేను ఉత్తగానే చెప్తాను నీ మాట బాధగా చెప్తున్నా బాధతో చెప్తున్నా ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇళ్లు కూలగొట్టేందుకు పోయినారు పోతే